ధర్మవర్ధిని ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు నిర్వహింపబడిన అరుదైన అత్యంత విలువైన కార్యక్రమం శ్రీ చాగంటి వారితో విద్యార్థుల ముఖాముఖి. కర్నూలు పట్టణంలో జనవరి 12వ తారీఖున జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది విద్యార్థులు తమకు వ్యక్తిత్వ వికసనము మరియు శీల నిర్మాణము విషయంలో ఉన్నటువంటి అనేక సందేహాలను ప్రశ్నల రూపంలో సమర్పించగా, అందులో నుండి అందరికీ పనికి వచ్చే కొన్ని ప్రశ్నలను ఎంపిక చేసి వాటికి సమాధానాలు చెబుతూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు పూజ్య గురుదేవులు ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు. గురువుగారు, నా పేరు రుత్విక్, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. మేము దేశం పట్ల భక్తిని ఎటువంటి విధముగా అలవాటు చేసుకొని ఇందులో చూసి చదివినా ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, మర్చిపోతే చిన్న నష్టం ఏం లేదు, అందులో చదువు. మేము దేశం పట్ల భక్తిని పెంపొందించుకోవడానికి ఎటువంటి ఆలోచనలు అభివృద్ధి చెందాలి? నువ్వే కాదు, నేనైనా మైక్ పట్టుకునేటప్పటికీ ఒక భయం ఏర్పడుతుంది అలవాటు లేనప్పుడు. ఆ భయం ఏం చేస్తుందంటే ఎంత తెలుసున్న విషయమైనా మరిచిపోయేటట్టు చేస్తుంది. అదేం పెద్ద దోషం కాదు. ఓ 10 మాటలు నువ్వు ఏది మీద కూర్చొని మాట్లాడావనుకో, 11వ మాట కాగితం కూడా అక్కర్లేదు. నాకన్నా బాగా 2-3 గంటలు మాట్లాడతావు, దాని గురించి నువ్వేం చింతపడక్కర్లేదు. నేనేదో సరిగ్గా అడగలేకపోయాను అని ఏం బెగ్గపెట్టుకోక్కర్లా, కూర్చో. నువ్వు అడిగిన ప్రశ్న, నేను దేశం పట్ల భక్తిని పెంపొందించుకోవడానికి ఎటువంటి ఆలోచన విధానమును అలవాటు చేసుకోవాలి. నేను దీనికి చాలా తేలికగా ఒక పరిష్కారం చెప్తా. మీ తాతగారు ఒక 4 ఇళ్ళు కట్టించి జీవితం అంతా కష్టపడి మీకు మీ నాన్నగారికి ఇచ్చారు. మీ నాన్నగారు ఎంతో కష్టపడి ఇంకో 2 ఇళ్ళు కట్టించి 6 ఇళ్ళు వారసత్వ సంపదగా నీకు వచ్చేటట్టుగా సిద్ధం చేశారు. నువ్వు ఏం గుర్తు తెచ్చుకుంటావు, ఏది వింటావు? మా తాతగారు ఆ రోజుల్లో అరటిపళ్ళ గెలలు సైకిల్కి 2 వైపులా కట్టుకుని 2-3 ఊళ్ళు తిరిగి సంత మార్కెట్లలో అరటిపళ్ళు అమ్మి ఆయన జీవితాన్ని పోషించుకుంటూ డబ్బులు దాచి స్థలాలు కొని ఇళ్ళు కట్టి ఆయన చనిపోయేటప్పటికి 4 ఇళ్ళు ఇచ్చారట మా నాన్నగారికి. మా నాన్నగారు తర్వాత వ్యాపారం చేసి అంత కష్టపడి ఇంకో 2 ఇళ్ళు కట్టారు అని నీకొచ్చిన ఆస్తిని చూసి నువ్వు నీ పెద్దవాళ్ళని గుర్తు తెచ్చుకుని నువ్వు మీ నాన్నగారు కలిసి మీ తాతగారి ఫోటోకి దండ వేసి నమస్కారం చేస్తారా? ఒకవేళ తాతగారు బ్రతికుండకపోతే, ఒకవేళ బ్రతికుంటే తాతగారి కాళ్ళకి దండం పెట్టి ఆయన్ని గౌరవిస్తారా? మరి ఇవాళ మనం స్వాతంత్ర్యం వచ్చింది అని చెప్పి ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం కదా, దీనికి స్వాతంత్రం రావడానికి కష్టపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? నేను ఒకసారి విశాఖపట్నంలో ఉపన్యాసాలు చెప్తున్నాను, గురజాడ కళామందిరంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి న్యాయ విద్యాలయంలో ఆచార్య స్థానంలో ఉన్న ప్రొఫెసర్ సూర్యప్రకాష్ గారని ఆయన ఒక పుస్తకం రాశారు. ఆయన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, అందులో ఎవరంటే అన్సంగ్, అసలు లోకంలో ఇప్పటి వరకు తెలియనటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఒక పుస్తకం రాసి ఆ పుస్తకం పట్టుకొచ్చి నాకు ఇచ్చారు. నేను ఆ పుస్తకం అట్ట తిప్పి ఇంట్లో కూర్చొని మొదటి పేజీ చదివాను. నేను నమ్ము నమ్మకపో, నాకు ఆ పేజీ చదవగానే ఆ పూట భోజనం చేయలేదు. కారణం ఏంటంటే, ఎప్పుడైనా దొరికితే నువ్వు ఆ పుస్తకం చూడు, నేను ఇప్పుడు తీసుకురాలేదు, లేకపోతే మీకు చూపిద్దాను. అందులో ఫస్ట్ పేజీలో ఆ రోజుల్లో భారతదేశ స్వాతంత్ర సంగ్రామం కోసమని అదే పనిగా పోరాడుతూ దేశ ప్రజల్ని దేశభక్తి వైపు పురిగొల్పుతున్న వాళ్ళని అందరినీ కూడా గుర్తుపెట్టుకుని బ్రిటిష్ ప్రభుత్వం సముద్రం దాటించి అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక కారాగారాన్ని కట్టించింది. ఆ కారాగారానికి గొప్పతనం ఏంటంటే, ఒక గది ఉంటుంది, ఆ గదిలో ఏమీ ఉండదు, ఒక వ్యక్తి పడుకోవచ్చు, పక్కన చిన్న మరుగుదొడ్డు ఉంటుంది, ఎదురుగుండా మూసలతో బలమైనటువంటి తలుపులు ఉంటాయి. ఆ తలుపులు పై వరకు కూడా ఇంచుమించు నా గుండెల వరకు కూడా చేయి పెట్టడానికి వీలు లేకుండా ఉంటాయి. కిందకి గడి ఉంటుంది, ఇనప గడి. ఆ కింద ఉన్న ఇనప గడియకి తాళం వేసేస్తారు. వేసేసి పైన ఊచలోంచి జైల్లో ఉన్న వ్యక్తి దగ్గరే తాళం చెవులు పడేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో చెయ్యి ఇలా పెడితే కింద తాళం కప్ప దగ్గరికి వెళ్ళదు ఎవరికి కూడా, అంత కిందకుంటుంది కప్ప. తాళం చెయ్యి తన దగ్గరే ఉంది, కప్ప తీయలేదు.
ఎదురుగుండా ఉన్న గది తలుపులు మన వైపుకు ఉండవు, గోడ ఉంటుంది, అటుకి తలుపు ఉంటుంది. అవతల గదిలో ఎవరున్నారో మనకి తెలియదు, యువతల గదిలో ఉన్నవాళ్ళు ఎవరో వాడు ఒక్కడే ఉంటాడు. సముద్రపు హోరు ఒక్కటే వినపడుతుంది, ఎవరు మాట్లాడరు. రోజుకొక్కసారి ఆహారం పట్టుకొచ్చిస్తారు. ఏ కారణం చేతనైనా ఒకటి కన్నా ఎక్కువ మాటలు మల విసర్జన చేస్తే ఇక మళ్ళీ మర్నాడొచ్చి తీసే వరకు అది అంతే, అట్లాగే ఉంటుంది. ఆ దుర్గంధంలోనే పడుకోవాలి. మనిషి కనపడక తన వారన్నవారు ఏమైపోయారో తెలియక ఆ నిశ్శబ్దాన్ని భరించలేక సముద్రపు హోరు ఒకటే వినపడుతుంటే, రాత్రింబవళ్ళు గడిచిపోతుంటే ఎన్ని రోజులైపోయాయో తెలియక, దేశం ఏమైందో తెలియక పిచ్చిక్కిపోయి ఆ పిచ్చిలో వెర్రి కేకలేసేసి ముక్కుల వెంట చెవుల వెంట నెత్తులు కారిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో, అలా చనిపోకుండా నిగ్రహించుకుని నిలబడగలిగితే వాళ్ళని భయపెట్టడానికి ఏం చేసేవారంటే దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళని తీసుకొచ్చి తుపాకీతో కాల్చి చంపేటప్పుడు ఈ వ్యక్తిని గదికి ఎదురుకుండా తలుపు దగ్గర నిల్చోపెట్టి తుపాకీతో కాల్చి చంపేవారు. అంటే అది చూసి ఇతని మనసు ఎంత బాధపడిపోతుంది, అతను గిల 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 కొట్టుకుని చచ్చిపోయిన తర్వాత 2-3 గంటలు శవం అలా వదిలేసేవారు. వీరు చూడాలని అంటే మానసిక ధైర్యం కోల్పోవాలని. ఆయన అన్సంగ్ హీరోస్ అని అలా చచ్చిపోయిన వాళ్ళలో 15 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు. ఈ దేశ స్వాతంత్రం కోసం ఎంతమంది ఎన్ని సంవత్సరాలు కారాగారంలో ఉన్నారో దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జీవిత చరిత్ర చదివితే కరడు కట్టి పిచ్చిక్కిన ఉన్మాదులైనటువంటి నేరస్తులతో ఆవిడ్ని తీసుకెళ్లి పెట్టారు. ఓ రాత్రి తెలియక ఒక ఉన్మాది తన పిల్లని చంపేయబోతుంటే ఆవిడ దూకి వెళ్ళి కాపాడింది. కాపాడితే బ్రిటిష్ వాళ్ళు ఆవిడ వెళ్ళి కాపాడిందని నిన్ను మంచి గదిలోకి మారుస్తాం, ఏం కావాలని అడిగారు. నన్ను ఇంకొక గదిలోకి మార్చద్దు, నాకు వీణ ఇవ్వండి అని ఆవిడ వీణ వాయిస్తూ ఆ ఉన్మాదులకు కూడా శాంతి కల్పించడానికి ప్రయత్నించి జబ్బుడిపోయింది దుర్గాబాయి దేశ్ముఖ్ గారి తర్వాత. అంటే ఈ దేశ స్వాతంత్రం కోసం ఎంతమంది మహానుభావులు ఎంతమంది రక్తం కారిందో, ఎంతమంది చనిపోయారో, ఎంతమంది తుపాకీ గుండ్లకు విరిగిపోయారో, ఎంతమంది ఇరికంబాలెక్కారో, అంతమంది అంత త్యాగం చేశారు. ఘంటసాల గారి జీవిత చరిత్ర చదువు. అంత వృద్ధిలోకి వస్తున్న రోజుల్లో ఆయన దేశ స్వాతంత్ర సంగ్రామం కోసమని పొట్టి శ్రీరాములు గారితో కలిపి కారాగారానికి వెళ్ళిపోయి ఒక గదిలో ఉండిపోయారు. బయటికి వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు మరణిస్తే శ్మశానంలో దేశభక్తి గీతాలతో కచేరీ చేశారు ఘంటసాల గారు. చమటూరు ప్రకాశం పంతులు గారు బీరువా తీసి డబ్బు కట్టలు పెట్టడానికి చోటు ఉండేది కాదు, పడిపోయేది. అంత గొప్ప న్యాయ వాళ్ళ వృత్తి. వదిలిపెట్టేసి చిట్ట చివరి రోజుల్లో తినడానికి అన్నం లేకుండా చచ్చిపోయారు ప్రకాశం పంతులు గారు. ఈ దేశం కోసం అంతమంది అహరహం కష్టపడి ప్రాణాలే వదిలిపెట్టేశారు, అంగవైకల్యం పొందారు. తల్లి ముందు పిల్లలు, పిల్లల ముందు తల్లులు, భార్యల ముందు భర్తలు, భర్తల ముందు భార్యలు ఎంత పైశాచికత్వానికి లోనయ్యారు, ఎన్ని కష్టాలు పడ్డారో. అంతమంది కష్టపడితే వచ్చినటువంటి స్వాతంత్రం. సభా ముందు వందే మాతరం పాడడం, చివర జనగణమన పాడడం గొప్పే. నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, మిగిలిన అన్నింటితో పాటు ఈ దేశం కోసం కష్టపడి ప్రాణాలు ఒడ్డినటువంటి మహానుభావుల జీవితాల గురించి చదవండి. వాళ్ళు మనం ఈ దేశాన్ని ఏదో సుసంపన్నం చేసుకుంటాం, క్రమశిక్షణతో బ్రతుకుతాం, మనందరం ఆనందంగా ఉంటామనుకుని స్వాతంత్రం తీసుకొచ్చారు. వాళ్ళు ఏ లోకంలో ఉన్నా సిగ్గుతో చచ్చిపోయేటట్టు. వీళ్ళక నేను స్వాతంత్రం తెచ్చింది, ఇలా కొట్టుకు చచ్చిపోవడానికే వీళ్ళకి నేను స్వాతంత్రం ఇచ్చింది. ఇంత దారుణంగా అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, లంచగుండితనంతోనా బతికి దేశం పరువు తీసేస్తున్నారు, వీళ్ళ కోసమా మేము ప్రాణాలు పణంగా పెట్టాం అని వాళ్ళు ఏడవవలసిన రోజు రాకూడదు. మన తాత మన తండ్రి ఏడవకుండా మనం ఎట్లా బ్రతకాలో దేశభక్తులైనటువంటి మహానుభావుల యొక్క స్మృతి చిహ్నంగా వాళ్ళ పుస్తకాలు చదువుకుని ఈ దేశం పట్ల భక్తితో ఈ దేశ గౌరవం పెరిగేటట్టుగా ఈయన పుట్టినందువల్ల ఈ దేశం ఇంత గౌరవాన్ని పొందింది అనేటట్టుగా బ్రతకడం అలవాటు చేసుకోవాలి. దానికి ఒక్కటే ఒక్క పరిష్కారం, ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలు ఒడ్డిన మహానుభావుల జీవిత చరిత్రలు ఒకరిద్దరు అయినా మీరు పిల్లలు చదవడం నేర్చుకోండి,
ధైర్యంగా నిలబడండి జీవితంలో. దేశం సిగ్గుపడే పనులు చేయకుండా ఉండడం అలవాటు చేసుకోండి, ధైర్యాన్ని పెంచుకోండి, దాని ద్వారా దేశభక్తి పెరుగుతుంది. అది నేను చెప్పగలిగేది ఏమ్మా.